నేను గిట్లా పడితే గింత ఇల్లంగా నేను ఏం చేస్తాం మరి అంటే నేను అన్న ఏమో కావాలి కావచ్చు రైస్ మిల్లు ఎఫ్సీ కావాలి ఈ రైస్ మిల్లు మేము పంపడేది ప్రభుత్వం ఖర్చుపెట్టుడేంది అప్పు తీర్చుడేంది నువ్వు బియ్యం కొనకపోయినాక మాకు పైసలు చూడండి ఈ వడ్డే సక్కలు నువ్వు కేంద్రం కొంటున్నా అంటున్నావు కదా ఈ సక్క తీసుకపోతే ఇప్పుడు అంతే కదండి మీ జీతం ఇవ్వాలి కమిషన్ ఇవ్వాలి ఇంకో జీతం ఇవ్వాలి అయ్యో మనం ఇంకా వేరే పనులు లేవు కదా అంటే తప్పు అన్న మనకి ఏమైనా టైం ఉంటుంది ఇది ఏం సరైన అలా భూమి పదం కూడా ఉంటుంది బాబు అవును భూమి పదం కూడా ఉంటుంది కాబట్టి అది ఒక్కటే అదృష్టం ఎండ మంచి స్టోరేజ్ ఇక్కడ ఇప్పుడైతే పట్టుకునే పెడుతున్నాం పట్టుకుని ఉదయం పట్టించి అందరూ వచ్చింది ఇంకా వచ్చింది ఇవన్నీ వచ్చి ఎక్కువ ఎకరాలల్లా మన ఏరియాలో వడ్ల పంట వండింది. ఒక్క మన జైత్యాల జిల్లాలో 247,000 ఎకరాలలో వండింది. అసలు మనం ఎన్నడూ కూడా ఊహించలే. మధ్యలో కొద్దిగా మీకు తెలియనిది అగ్గి తెగులు కొన్ని ఊర్లలో వచ్చింది. అది ఇది ఏది ఉన్నా కానీ ఇంతవరకు వాళ్ళని రాణిస్తలేరు, మనల్ని పోనిస్తలేరు. ఆ పరిస్థితుల్లో మనుషులు రాణిస్తలేరు. ఈ పరిస్థితులలో ఇప్పుడు కూడా మీ ముందట అదే మాట్లాడినా, మేము ట్రాక్టర్లో పంపుతాం అంటే కూడా ఆడ నాకు నెట్ వేసినట్టు అంటారు, స్టాకింగ్ అని ఇంగ్లీష్లో అంటారు, నెట్ పెట్టినట్టు రోటీ తోటి బస్తాలు మీకు ఎరికే అది పెట్టినందుకు కూడా నా లేబర్ లేరు, 12 మందే ఉన్నారని చెప్పి అంటున్నాడు. నేను చెప్పిన వేరే లేబర్ను కొద్దిగా పెట్టుకోమని అన్నది చెప్పడం జరిగింది. మరి వాస్తవానికి మనకేమో మన లేబర్కి అలవాటు లేదు,
మెల్లమెల్లగా అవుతుంది. ఆ రైస్ మిల్లర్లకు ఎంత చెప్పినా కానీ వాళ్ళు వ్యాపారస్తులు, ప్రతి దాంట్లో నాకు రూపాయి లాభం వస్తుందని చూస్తారు తప్ప ఇంకో ఆలోచన ఉండదు. వాళ్ళని కోరుతున్నాం చెయ్యాలి, లేకపోతే ఊరుకునేది లేదు. మళ్ళీ వచ్చేసారి వడ్లు ఇయ్యం బియ్యం ఇయ్యం ఇంకా ఆల్తి ఇంకొకటి పంపుతాం అని కూడా గట్టిగా చెప్పుడుతోటే ఈ మాత్రం తీసుకుంటుంది. ఇప్పుడు కూడా నేను గట్టిగా చెప్తే మన రైస్ మిల్ వారు తాట్లబాయి కూడా ఉన్నది, వాళ్ళకు తాట్లబాయి కాడ ఉన్నాడట, ఆడ కూడా అదే సమస్య చెప్పిన దగ్గర ఉన్నది. ట్రాక్టర్లలో తీసుకుపోయి జల్దీ అన్లోడ్ చేయండి అని చెప్పడం జరిగింది. మీరు కూడా ఇప్పుడు రమ్మన్నాను, కొద్దిగా చూపెట్టుంది, కొద్దిగా ఏదైతే తప్ప ఎక్కువ అనిపిస్తుంది పట్టి మనం రిజెక్ట్ కాకుండా పంపండి. మీరు ఎక్కడ కూడా రైతులు మోసపోయే పని లేదు, మీ పక్షాలనే మేము ఉంటాం. వాళ్ళ వాళ్ళు వీళ్ళు ఎన్నో చెప్తారు, ఇంతకుముందు వాళ్ళు అంటుండ్రి అక్కడ ఆలస్యం అవుతుంది కదా సార్, ఏ ఊర్లో ఆ ఊర్లో వేసేయని అంటుండ్రు. ఏ ఊర్లో గిన్నె వాటిలో పట్టే జాగున్నదే, మనం ఎంత జల్దీ అంత జల్దీ పంపించాలి. సంవత్సరం చాలా కష్టం ఉన్నది, ఎందుకంటే ఒక్కొక్క రైస్ మిల్లర్ ఒక లక్ష క్వింటాలు కొంటే మన వడ్లు పోతాయి. వాళ్ళ దగ్గర 50,000 క్వింటాళ్ళకే దమ్ము కత్తున్నాడు. గట్టిగా చెప్పినా ఎట్లన్నా 100,000 క్వింటాలు కొనాలని లేవు, కూలీలు లేరు. ఈ కరోనా వ్యాధి గురించిగా నేను ఊరికే చెప్పేది ఏం లేదు, మీరు రోజు టీవీలలో చూస్తున్నారు, ఇదివరకే చెప్పినా. ఇదేమో రోజు రోజుకు పెరుగుడే తప్ప తగ్గటం లేదు, దానివల్ల లేబర్ లేక ప్రాబ్లం అవుతుంది. మీరు కూడా అందరూ కష్టపడుతున్నారు, ఇక్కడ మీ కష్టం చూస్తే కూడా బాధ ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ని నీళ్ళు ఇచ్చి ఇంత కరెంట్ ఇచ్చి ఇంత పంట ఇవ్వాలా, దేశంలో ఎక్కడ లేదు. దేశంలో ఇవాళ రైస్ బౌల్ అంటే అన్నం దొరికే జాగేదంటే తెలంగాణనే కడికి వచ్చింది. అటువంటి పరిస్థితి ఉన్నది, కానీ ఈ వర్షాలు ఈ కరోనా వ్యాధి వల్ల ఇట్లయితుంది. ఇది ఇప్పుడు భూమి మీద ఉన్న ఎవరైనా చూస్తే బీమారి కాదు, అసలు ఇటువంటి డేంజర్ బీమారే రాలే. అది మన దురదృష్టం కావచ్చు, మన తాతలు చూడని బీమారి ఇవాళ మనకన్నా ముందట వచ్చింది. మనందరం ముక్కులకు బట్టలు కట్టుకొని ఓలకోలం గజం దూరం నిలబడే పరిస్థితి ఏర్పడ్డది. ఇంట్లో కుటుంబం కూడా ఒక్కడ కూర్చునే పరిస్థితి లేదు, మరి అటువంటిది వచ్చింది. కాబట్టి మీరు కూడా దయచేసి ఎక్కడికక్కడ దూరం ఉండాలి. ఒక ఊరోలో ఊరుకోవద్దని ప్రతి ఊరుకు ఒక సెంటర్ పెట్టినాం. దబల అయోధ్య వాళ్ళకు రాజనగరంలో ఆలూరులో ఉంటే ఇక్కడ కూడా కొనేటట్టు పెట్టినాం. మళ్ళీ ఆడికే పోవాలన్నది కూడా లేదు. ఆలూరులోకి ఇక్కడ ఉన్నాయి, ఆలు ఈ బీటుకు వచ్చేది లేదు, అక్కడిది అక్కడనే. ఇవన్నీ కూడా వ్యవస్థలు మీకు అనుకూలంగా రైతులకు అనుకూలంగా చేసాం, అయినా కొన్ని పరిస్థితులు ఉన్నాయి. ఆ అననుకూల పరిస్థితి అంటే సరిగా లేని పరిస్థితులలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొంతం సిద్ధంగా ఉంది. నా పడ్డ అకాల వర్షంకు ఇగో ఇదంతా దెబ్బతిన్నది. తప్పకుండా ఇగో ఈ తడిసిన ధాన్యాన్ని కూడా కొనడానికి ప్రయత్నం చేస్తాం, తప్పకుండా కొనిపిస్తాం. గౌరవ తహసీల్దార్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, ఏవో గారు ఉన్నారు. మీ మండలంకు మా జలంధర్ రెడ్డి గారిని ఇన్ఛార్జ్ ఇచ్చారు. జలంధర్ రెడ్డి గారు మీకు జలంధర్ రెడ్డి గారు ఇన్ఛార్జు, రెండు తీర్ల పని చేస్తాడు. నీళ్ళు ఇచ్చేది కూడా తనే తాగు నీళ్ళు. ఇప్పుడు పంటలు పండినాక పంటలకు కూడా జలంధర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ ఉంటారు. మీకు ఏ ఇబ్బంది ఉన్నా వారికి తెలియజేయండి, తప్పకుండా వీలైనంత పరిష్కారం చేస్తాం. మీ రైతులు కూడా ఇప్పుడు ఎట్లయితే చాలా సంతోషం అనిపిస్తుంది, ట్రాక్టర్లో తీసుకుపోయి పెడతామని చెప్పి అట్లా తీసుకపోతే కూడా మంచిదే, తీసుకొని పంపించాల్సిందే కోరుతుంది. థ్యాంక్ యూ.